ఎస్హెచ్విఎస్ రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త ఉపలోకాయుక్త హెచ్ఆర్సి చైర్మన్ ల నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గడియారం సెంటర్ లో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రజాధనం కాపాడడానికి సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని నూతన చైర్మన్ లను కోరారు. ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడడానికి అందరికీ సమాన న్యాయం సామాజిక న్యాయం అందడానికి ఈ చైర్మన్ లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లోకాయుక్తను మరియు ఉపలోకాయుక్తను మానవ హక్కుల కమిషన్ చైర్మన్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేయడం పట్ల సమాచార హక్కు వికాస సమితి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలలో ఖాళీలు ఉండడం వల్ల ప్రజా హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థలో ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను మరియు లోకాయుక్తను ఉపలోకాయుక్తను నియమించడం వల్ల ప్రజా హక్కులకు భంగం కలిగినప్పుడు వారు ఆ కమిషన్ను వెళ్ళినప్పుడు వారికి తగు న్యాయం జరుగుతుంది. లోకాయుక్త ఉపలోకాయుక్తలో ప్రజాధనం దుర్వినియోగం కాబడినప్పుడు అటు విషయానికి సంబంధించిన విషయాలు ఆధారాలతో సహా నిరూపించి ఆ ధనాన్ని రాబట్టడానికి లోకాయుక్త ఉపలోకాయుక్తలో మన కేసులు వేయడం జరుగుతుంది. అలాగే మానవ హక్కుల కమిషన్లో రాజ్యాంగబద్ధంగా ఉండబడిన ప్రజల హక్కులకు విఘాతం కలిగినప్పుడు కానీ ఇబ్బంది కలిగినప్పుడు కానీ ప్రజా హక్కులను హరించేసే చర్యలు చేసిన వ్యక్తుల మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు వేయడం వల్ల వారి మీద తగు చర్యలు తీసుకోబడుతుంది. హక్కుల హక్కు విఘాతం కలిగిన వారికి తగు రక్షణ కల్పించబడుతుంది. ఈ కమిషన్ను నియమించడం వల్లనే రాజ్యాంగాన్ని సరైన విధానంలో రక్షించబడుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ఆ విషయంలో చైర్మన్లను నియామకం చేయడం లోకాయుక్తగా సి అనంతరాములు గారు, ఉపలోకాయుక్తగా వి నిరంజన్ రావు గారిని మరియు మానవ హక్కుల కమిషన్గా చైర్మన్గా జి చంద్రయ్య గారిని అనుభవజ్ఞులైన న్యాయ కోదులను నియమించడం పట్ల సమాచార హక్కు వికాస సమితి హర్షం వ్యక్తం చేస్తుంది. వీరి పదవి కాలంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలందరి మన్ననలు పొందాలని, హక్కుల రక్షణకు భరోసా కల్పించాలని సమాచార హక్కు వికాస సమితి కోరుకుంటూ సమాచార వికాస సమితి జస్టిస్ నియామకాల్లో మరియు సుప్రీంకోర్టు యొక్క తీర్పుల విషయంలో ముందంజ వేస్తున్నందుకు ఒక అడుగు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా అన్ని కోర్టులలో దేశీయులు దావాలు వేయటం ఒక ఎత్తు. ఈ లోకాయుక్త అనేది 1983లో ప్రజల కోసం ఆవిష్కరించబడింది. ఈ లోకాయుక్త యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడనైతే తప్పుడు ఆరోపణ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఎడల వాళ్ళు సుమోటగా తీసుకొని కేసును ఫిల్ చేయవచ్చు. ఆ యొక్క కేసుల పరిష్కారానికి ఇన్ని రోజుల వరకు ఇప్పటి వరకు కమిషనర్లు నియమించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి తీర్పు నిర్ణయానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్విఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎన్నమల్ల భాస్కర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోగరి రామకృష్ణ, ఎండి లతీఫ్ ఖాన్, రంగపూరి యాదయ్య, కట్టెల శివకుమార్, ఇమ్రాన్ దేవదాస్, పురుషోత్తం, బైరు సైదులు, జయన్ యాదగిరి, కరుణ్ కుమార్, ఫహీముద్దీన్, కె యాదయ్య, టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.